వెల్కమ్ టు ఏకేఎస్ఐఏఎస్ నా పేరు చైతన్యదేవ్ ఈ సెషన్ ద్వారా చేస్తున్న అనౌన్స్మెంట్ ఏంటంటే యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్కి సంబంధించి తెలుగు మీడియం బ్యాచ్ ఒకటి ఇప్పుడు ప్రారంభించబోతున్నాం ఇది అభ్యర్థులు గమనించాలి గత సంవత్సరంలో ఒక తెలుగు మీడియం బ్యాచ్ స్టార్ట్ చేయడం విజయవంతంగా ఆ అభ్యర్థులు సంతృప్తికరంగా వాళ్ళ క్లాసులు చెప్పడం ఇవన్నీ జరిగాయి అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఈ వేదిక మీద ఏకేఎస్ వేదిక మీదుగా తెలుగు మీడియం బ్యాచ్ అంటే అది తెలుగు మీడియం బ్యాచ్ అలాగే ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ అంటే ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ అలా సపరేట్ సపరేట్గా బ్యాచ్లు ఉంటాయి ప్రధానంగా తెలుగు మీడియం బ్యాచ్ అని ప్రారంభించి ఆ బ్యాచ్ని ఇంగ్లీష్ మీడియంలో కలిపి చెప్పడము లేదా ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ని తెలుగు మీడియంలో చెప్పడము అలా జరగదు తెలుగు మీడియం బ్యాచ్ సపరేట్గా ఉంటుంది ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ సపరేట్గా ఉంటుంది అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే చాలామంది అభ్యర్థులకి మీడియం అనేటువంటిది ఒక ప్రధానమైన సమస్యగా ఉంటున్నటువంటి సందర్భం ఇది ఇప్పుడు మీరు జర్మనీ కానివ్వండి కొన్ని ఇతర దేశాల్లో ఫిన్లాండు అనేక దేశాల్లో వాళ్ళు రిటర్న్ టెస్టులు ఇంగ్లీష్లో రాసిన కొన్ని యూనివర్సిటీస్లో ఇంటర్వ్యూలు వాళ్ళ మదర్ టంగ్లో చేసే ఫెసిలిటీ ఉంది అయితే యూపీఎస్సి కూడా మనకు ఒక ట్రాన్స్లేటర్ని ఇస్తుంది కానీ నేరుగా మదర్ టంగ్లో చెప్పుకునేటువంటి అవకాశం ఇక్కడ లేదు ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే ద మెయిన్ పర్పస్ ఆఫ్ లాంగ్వేజ్ ఇస్ కమ్యూనికేషన్ కాబట్టి మీడియంని ఒక అవరోధంగా భావించకండి ఖచ్చితంగా మనం నేను చెయ్యవలసినంత చేస్తే అంటే ఎవరైనా ఒక అభ్యర్థి నేను చేయవలసినంత చేస్తే నేను సక్సెస్ అవుతానని నమ్మాలండి నేను చేయగలిగినంత చేస్తే సక్సెస్ అవుతామని అనుకోవడానికి లేదు కాబట్టి తెలుగు మీడియంలో సింగిల్ డిజిట్ ర్యాంకులు వచ్చిన వాళ్ళు ఉన్నారు గతంలో వాళ్ళు అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశారు కాబట్టి మీరు మీడియంని ఒక బ్యారియర్ అనేటువంటిదిగా భావించకుండా ఈ వేదిక మీదుగా ఉన్నటువంటి అవకాశాన్ని మీరు వినియోగించుకోండి యూపీఎస్సి తెలుగు మీడియం బ్యాచ్ ద్వారా మీకు ప్రిలిమ్స్ మెయిన్సు ప్రిలిమ్స్ కం మెయిన్స్ మెయిన్స్ కమ్ ప్రిలిమ్స్ ఎలాగైనా సరే మొత్తం అంటే ఇక్కడ మీకు ఆ బ్యాచ్ అనౌన్స్ చేస్తున్నప్పుడే ఆ వివరాలన్నీ తెలియజేయడం జరుగుతుంది దీంట్లో ఎవరు ఉంటారు ఏం చెబుతారు అన్ని వివరాలు కూడా మీకు మీరు డిస్క్రిప్షన్లో ఇవ్వబడ్డటువంటి ఫోన్ నెంబర్ని కనుక సంప్రదించినట్లయితే మీకు పూర్తి వివరాలు అందుతాయి నాకు తెలిసినంతలో నేను చూస్తున్నంతలో తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్క్లూజివ్ తెలుగు మీడియం బ్యాచ్ చెబుతున్నటువంటి సంస్థ బహుశా ఇది ఒకటే అని అనుకుంటున్నాను టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ కాబట్టి అవకాశాలని వినియోగించుకోండి మీరు భాష అనేది ఒక సమస్య కాదు కాబట్టి ఒక వ్యక్తి యొక్క ప్రతిభని సామర్థ్యాన్ని కొలవడానికి కులమానం భాష కాదు కాబట్టి ఈ అంశాలని దృష్టిలో ఉంచుకొని మదర్ టంగ్ తెలుగైన వాళ్ళు తెలుగు మీడియంలో రాస్తున్న వాళ్ళకి ఇబ్బంది కలగకూడదని ఒక బ్యాచ్ని రన్ చేయడం జరుగుతుంది సో ఈ విషయాన్ని పరిశీలనలోకి తీసుకోండి ఆల్ ది బెస్ట్ This video is brought to you by AKSIAS.